నేను చెప్పబోయే టాపిక్ అండి షాపింగ్ మాల్స్ డిస్కౌంట్ గురించి చెప్పబోతున్నా కిరాణా షాపింగ్ మాల్స్ పెద్ద పెద్ద వచ్చేసినాయండి బ్రాండెడ్ ఐటమ్స్ మీద పెడతారు పంచదార మీద పెట్టమనండి పెట్టరు సపోజ్ గోల్డ్ షాపే అనుకోండి గోల్డ్ బిస్కెట్ మీద ఆఫర్లు పెట్టమనండి ఎవరు పెట్టరు మీకు మెంతులు ప్యాకెట్ ఎక్కడ దొరకదు ఆవాలు కానీ జిలకర జలకర దొరకదు ఎక్కడో చిన్న ప్యాకెట్ ఏదో మూలు ఎక్కడో పెడతాడు పసుపు కారాలు అన్ని చిన్న చిన్న ఏడాడో పెడతారు పనిగానే మాత్రం ఎదురుగా పెట్టి అట్టహాసంగా లైటింగ్ బీటింగ్ పెట్టి ఆఫర్లు గీఫర్లు పెట్టి అమ్ముతున్నారు వంద చాక్లెట్లు ఉంటే ఐదు వందల రూపాయలు నాలుగు వందల పద్దెనిమిది రూపాయలు ఎనభై రెండు రూపాయలు ఆఫర్ అనగా కట్ట తెచ్చుకుంటారు ఎందుకంటే కట్ట నాలుగు వందల పద్దెనిమిది రూపాయలు చాక్లెట్ మీ తింటే నలభై వేలు ఖర్చు అవుతుంది కూల్ డ్రింక్స్ ఇస్తారు రెండు లీటర్లు మూడు లీటర్లు రెండు లీటర్ల బాటిల్స్ రెండు అంటే రెండు ఫ్రీ అనగా నాలుగు కట్ట మీ ట్రాలీ మొత్తం కూల్ డ్రింక్స్ చాక్లెట్లు బిస్కెట్లు ఇవే నిండిపోతున్నాయి నమస్తే అండి నా పేరు రామవారా మాది వి ఫర్నిచర్ తినాలండి నేను చెప్పబోయే టాపిక్ అండి షాపింగ్ మాల్స్ డిస్కౌంట్ గురించి చెప్పబోతున్నా షాపింగ్ మాల్స్ అంటే కిరాణా షాపింగ్ మాల్స్ కానీ ఏదైనా షాపింగ్ మాల్స్ కిరాణా గురించి చెప్పుకుందాం కిరాణా షాపింగ్ మాల్స్ పెద్ద పెద్ద వచ్చేసినాయండి వాళ్ళందరూ డిస్కౌంట్లు బోర్డులు రకరకాలు పెడతారు వాళ్ళందరూ ఏవి పెడతారండి డిస్కౌంట్ బోర్డులు బ్రాండెడ్ ఐటమ్స్ మీద పెడతారు పంచదార మీద పెట్టమనండి పెట్టరు సపోజ్ గోల్డ్ షాపే అనుకోండి గోల్డ్ బిస్కెట్ మీద ఆఫర్లు పెట్టమనండి ఎవరు పెట్టరు పలానా నగలు కొంటే పది పర్సెంట్ తరుగు బదులు ఐదు పర్సెంట్ తరుగు రాళ్ళ బదులు రాళ్ళ తోకం లేదు ఈ చెప్తారు తప్పితే బంగారు బిస్కెట్ అసలు అమ్మరు వాళ్ళు చూడండి మీరు ఏ షాపింగ్ మాల్కి వెళ్ళండి బంగారు బిస్కెట్లు అమ్మరు ఎందుకని అమ్మరు అది తగ్గించడానికి కుదరదు ఆఫర్లు పెడతానికి కుదరదు అది అందరికీ తెలిసిద్ది ఇది ఎవరు తెలియదు కాబట్టి ఆఫర్లు అందుకని మీరు ఆఫర్లు చూసి కొనద్దు మీకు అవసరమై కొనుక్కోండి కాదంటల్లా అలాగే షాపింగ్ మాల్కి వెళ్తారు పలానా సబ్బు కొంటే ఓ సబ్బు ఫ్రీ పేస్ట్ కొంటే బ్రష్ ఫ్రీ చాక్లెట్ కొంటే ట్వంటీ పర్సెంట్ ఫ్రీ బిస్కెట్ కొంటే థర్టీ పర్సెంట్ ఫ్రీ అని అవి కొనుక్కొచ్చుకుంటారు ఆఫర్లు చూసి కావాల్సిన కందిపప్పు పచ్చిపప్పు మినపప్పు ఈ కొనుక్కొచ్చుకోరు చూడండి షాపింగ్ మాల్స్ ఎట్లా తయారైనాయంటే వాళ్ళు పదివేలు అడుగుల షాపింగ్ మాల్లో ఐదు వందల అడుగులు కూడా మీకు కిరాణా ఐటమ్స్ పెట్టట్ల పంచదార కందిపప్పు అన్ని బిస్కెట్లు చాక్లెట్లు పెద్ద పెద్ద ప్యాకెట్లు అదే కొంపలు మునిగిపోయినట్టు కార్న్ఫ్లేక్స్ ఉండిద్ది ఇంత ప్యాకెట్ ఐదు కిలోల ప్యాకెట్ చాక్లెట్లు వంద చాక్లెట్లు మేము చిన్నప్పుడు ఫైవ్ స్టార్ చాక్లెట్ ఐదుగురు తినేవాళ్ళం మా పెద్దవాళ్ళు కూడా చెప్పి ఫైవ్ స్టార్ అంటే ఐదుగురు తినాలని చెప్పేవాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటారు ఇవాళ ఫైవ్ స్టార్ చాక్లెట్ కట్ట కట్ట కొనుక్కొచ్చుకుంటున్నారండి ఎందుకంటే కట్ట మొత్తం మీద వంద చాక్లెట్లు ఉంటే ఐదు వందల రూపాయలు నాలుగు వందల పద్దెనిమిది రూపాయలు ఎనభై రెండు రూపాయలు ఆఫర్ అయినా కట్ట తెచ్చుకుంటారు ఎందుకంటే కట్ట నాలుగు వందల పద్దెనిమిది రూపాయలు చాక్లెట్ మీ తింటే నలభై వేలు ఖర్చు అవుతుంది కూల్ డ్రింక్స్ ఇస్తారు రెండు లీటర్లు మూడు లీటర్లు రెండు లీటర్ల బాటిల్స్ రెండు అంటే రెండు ఫ్రీ కానీ నాలుగు కట్ట మీ ట్రాలీ మొత్తం కూల్ డ్రింక్స్ చాక్లెట్లు బిస్కెట్లు ఇవే నిండిపోతున్నాయి పనికొచ్చేసరికి ఏముంది ఆఫర్లు చూసి కొనొద్దు మీకు అవసరమా కొనుక్కోండి చిన్న ప్యాకెట్ కొనుక్కోండి చాక్లెట్ ఐదు రూపాయలు చాక్లెట్ రెండు కొనుక్కోండి కార్న్ఫ్లాక్స్ కొనుక్కోవాలి చిన్న ప్యాకెట్ కొనుక్కోండి అటు చూడగానే అట్రాక్షన్ ఆ ప్యాకింగ్ అట్రాక్షన్ ఆ లైటింగ్ అట్రాక్షన్ ఆ పంచదార మీద ఎంత లైటింగ్ పెట్టినా ఏం అట్రాక్షన్ ఉండిద్ది కందిపప్పు మీద ఎంత లైటింగ్ పెట్టినా ఏం అట్రాక్షన్ ఉండింది కడుపులు తినాల్సిన ఈ ఆరుగా ఇచ్చేది ఇవి మీకు మెంతుల ప్యాకెట్ ఎక్కడ దొరకదు ఆవారు కానీ దినకర జలకర దొరకదు ఎక్కడో చిన్న ప్యాకెట్ ఏదో మోలు ఎక్కడో పెడతాడు పసుపు కారాలు అన్ని చిన్న చిన్న పెడతారు పని కానీ మాత్రం ఎదురుగా పెట్టి అట్టహాసంగా లైటింగ్ బీటింగ్ పెట్టి ఆఫర్లు గీఫర్లు పెట్టి అమ్ముతున్నారు మీరు ఎప్పుడైనా సరే కిరాణా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర లిస్ట్ రాసుకోండి కందివ పిన్ని కావాలి మినపప్పు ఇంత కావాలి పచ్చివపిండి కావాలి పొటాని కావాలి ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు కొబ్బరి అన్ని లిస్ట్ రాసుకోండి ఆ లిస్ట్ ప్రకారం వెళ్ళి మీరు అవి తీసుకొచ్చుకోండి లేకపోతే ఎందుకంటే మీ ఇంటి దగ్గర కుట్లో కొనుక్కొచ్చుకోండి మంచి డబ్బులు సేవ్ అవుతాయి మీరు వాళ్ళు ఏం చేస్తారు ఈ కందివప్పు పచ్చివప్పులు అన్ని రూపాయి అర్థ రూపాయలు లాభాలు చేస్తారు వీట మిగతా వాటి అన్నింటిలో డబుల్ డబుల్ లాభం వేసుకుంటారు మీరు సరుకుల కోసం వెళ్ళేది నాలుగు వందలు పని కాని అంట కట్టుకునేది నాలుగు వేలు నాలుగు వేలు సరుకులు డబ్బులు పోవటం కూడా కదా అనారోగ్యం కూడా ఫాలో అవుతారు బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటారు ఈ చిప్స్ ప్యాకెట్లు పని కాని ప్యాకింగ్ ఫుడ్స్ చెత్త పిల్లలు పని తింటారండి రకరకాల షేపులు ఉంటాయి మన ఇంట్లో చక్రాలు ఇలా చేస్తాం వాళ్ళు చక్రాలు రకరకాలుగా చేసి అమ్ముతుంటారు అదే ప్యాకెట్ ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు షేపు మారితే లోపల పిండేదే అలాంటివన్నీ మీద వేసే పౌడర్లే టేస్ట్ అండి లోపల ఏమి లేదు చెత్త లోపల మైదా పిండినే పైన వేసే ఫ్లేవర్స్ కెమికల్స్ తోటి ఫ్లేవర్స్ వేసి టమాటా ఫ్లేవర్ ఏదో చిల్లీ ఫ్లేవరు లేకపోతే చాల్ట్ ఫ్లేవరు ఇట్లాంటి ఫ్లేవర్లు వేసి అమ్ముకుంటున్నారు లోపల ఏమి లేదు చెత్త ఆ తింటే ఏమి లేదు నూడిల్స్ పనిగానే కొనుకొచ్చుకుంటారు సార్ లేని అలవాట్లు కూడా చేసుకుంటారు ఆ షాపింగ్ మాల్కి వెళ్ళటం వల్ల షాపింగ్ మాల్కి లిస్ట్ రాసుకొని వెళ్ళండి ఆ ప్రకారం తెచ్చుకోండి లిస్ట్ మొత్తం వేసుకోండి దాని రేట్లు వేసుకోండి సుమారు నాలుగు వేలు అయిందా ఐదు వేలు పట్టుకెళ్ళండి ఎగర్షా కూడా తీసుకెళ్ళద్దు ముందు లిస్టులో సరుకు అంతా తీసుకోండి మిగిలిన డబ్బులతో కొనుక్కోండి మీరు ఆడికి వెళ్ళినప్పుడు చూసుకొని కొనుక్కుందా అనుకుంటే అలాగే అయిపోద్ది అలా ఆరోగ్యకరమైన ఎవరు తింటున్నారండి మీ షాపింగ్ మాల్స్ సగం జడగొడుతున్నాయి అట్లాగే హోటల్స్ హోటల్స్ను ఆపలేరు వదిలేయండి షాపింగ్ మాల్ అని మంచి సరుకులు తెచ్చుకోండి ఇంట్లోకి మంచిగా తెచ్చుకోండి మంచిగా వాడుకోండి ప్రతిసారి లిస్టులో కొన్ని మంచి మంచిగా ఉంటాయండి నల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఆవాలు ధనియాలు జీలకర్ర వాము మెంతులు ఇలాంటి ఐటమ్స్ కంపల్సరీ లిస్ట్లో పెట్టుకోండి ముందు ప్రిఫరెన్స్ వాటికి ఇవ్వండి మంచి పసుపు ఇలాంటివన్నీ ఇంట్లో కంపల్సరీగా ఉండాలి ఎంతసేపటికి మైదా పిండి పిండి ఈ కాదండి బొంబాయి రవ్వ ఇవన్నీ అనారోగ్యం బొంబాయి రవ్వ అరకిలోనే తెచ్చుకోండి నెల మొత్తానికి పావు కిలోనే తెచ్చుకోండి నెల మొత్తానికి ఆ పావు కిలోనే తెచ్చుకోండి మెంతులా పావు కిలో తెచ్చుకోండి ఖర్చు కాపైన పావు కిలోనే మళ్ళీ పావుకిలో తెచ్చుకోండి మెంతులు అప్పుడన్నా తింటారు ధనియాలు అంతే నువ్వులు నూగులు రేపు ఎప్పుడు పట్టిలో ఒక కిలో అరకిలో పెట్టుకోండి ఆడవాళ్ళకి పీరియడ్ ప్రాబ్లమ్స్ రావు అసలు బెల్లం ఉండిద్ది రంగులేని బెల్లం తెచ్చుకోండి రంగున్న బెల్లం తెచ్చుకోవద్దు అసలు ఏ సరుకులు తెచ్చినా మంచి తెచ్చుకోండి అంతేగాని వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి మిగతా వాటి మీద ప్రిఫరెన్స్ ఇవ్వకండి కొబ్బరి ఉండిద్ది నల్ల కొబ్బరి తెచ్చుకోండి అంటే వస్తువు మీద అవగాహన పెంచుకోండి షాపింగ్ మాల్స్కి వెళ్ళేటప్పుడు వస్తువు మీద అవగాహన పెంచుకొని వాళ్ళు తీసుకెళ్ళి ఏదో మూల పెడతారు ఎక్కడో ఒక మూల మారుమూల గ్రామం అంటారే అట్లా ఈ కొబ్బరి తీసుకెళ్ళి ఏదో మూల పెడతారు పని గ్రామ వస్తువులాగా పనికి రానివన్నీ కౌంటర్ ముందుగా ఎంట్రన్స్లో పెద్ద పెద్ద సబ్బులు ఇంత ఇంత పెద్ద పెద్ద ప్యాకెట్లు సరుఫ్ ఇంత ప్యాకెట్లు టాయిలెట్ క్లీనర్లు ఇంత ఇంత సరిగ్గా వాడుకుంటే టాయిలెట్ క్లీనర్ ఇంటికి పనే లేదు అసలు వీళ్ళు బాత్రూమ్ సరిగ్గా వాడుకోవడం కాక టాయిలెట్ క్లీనర్లు కావాలి అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇవన్నీ తెలుసుకోండి తెలుసుకొని షాపింగ్ మాల్స్కి వెళ్ళేవాళ్ళు కంపల్సరిగా మీరు ఒక ఐడెంటిఫై చేసుకోండి మీరు ఎంత దేనికి ఎంత బడ్జెట్ వేసుకొని వెళ్తున్నారు అనుకోండి ముందు ఇక్కడ డబ్బులు ఒకటే కాదు మా దగ్గర డబ్బులు ఉండేలా మాకేం పర్వాలేదు అనుకోవద్దండి దాని వెనకమాలు వచ్చే రోగాలు గుర్తుంచుకోండి ప్రతి దానికి రోగం అండి టాయిలెట్ క్లీనర్ వాడటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ గాలి పేల్చకూడదు మనం అందుకని ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యకరమైన లిస్ట్ రాసుకోండి ఆరోగ్యకరమైన కొనుక్కొచ్చుకోండి ప్రతిసారి మీరు వెళ్ళినప్పుడు ప్రస పెసలు తెచ్చుకోండి అలసందలు తెచ్చుకోండి శనగలు తెచ్చుకోండి లిస్టులో కంపల్సరీ ఉండాలని తెచ్చుకోండి ఎప్పుడైతే అది తెచ్చుకుంటారో అది తింటే ఆరోగ్యం శనగలు తింటే అంత మంచిదండి మనకి ప్రసాదంగా శనగలు ఎందుకు పెడతారు ఆరోగ్యం కాబట్టి శనగలు పెడతారు ఇలాంటి వస్తువులు ఎవరు తెచ్చుకోవట్లేదు మరుగును పడిపోతాయి అసలు ఖర్జూరకాయలు ఎండు ఖర్జూరకాయలు పండు ఖర్జూరకాయలు కంపల్సరీ తెచ్చుకోండి ఖర్చుకాయలు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దాహాన్ని ఆపిద్ది ఆకలిని ఆపిద్ది అంత గొప్పది ఎవరి ఎవరిండ్లలో ఉండే చెప్పండి అలాగే సబ్జా బార్లీ ఇలాంటి వస్తువులు తెచ్చుకోండి సబ్జా వర్ష ఎండాకాలంలో మీరు సబ్జా నీళ్ళు తాగండి ఎంత బలమో అట్లాగే రోజు సబ్జనీ నీళ్ళు కాలంతో పని లేదండి రోజు లావుకున్న వాళ్ళు సబ్జనీళ్ళు రెండు పోట్ల తాగితే వెయిట్ ఆటోమేటిక్ తగ్గుతారు సబ్జ్యాక్ గొప్పతనం ఏంటంటే అంటే నోట్లో కడుపులోకి ఊరిద్ది ఆటోమేటిక్ కడుపు నిండిపోయింది ఆటోమేటిక్ వెయిట్ తగ్గుతాయి కడుపు నిండిన భావన వచ్చేసిద్ది అలాగే బార్లీ ఒక బార్లీ గ్లాస్ నీళ్ళు తాగాలంటే ఐదు సీలన్లు అంత పవర్ అండి బార్లీ నీళ్ళు అంత పవర్ వేసి కూర్చుంటాడు అలాంటి వాళ్ళైనా సరే ఇలాంటివన్నీ మరుగున పడిపోతున్నాయి పైసా తగ్గిపోయేదానికి వందల వందలు వేలు వేలు ఖర్చు పెట్టి అనారోగ్యాన్ని కొన్ని తెచ్చుకుంటున్నారు మళ్ళీ డబ్బులు పోతే పోయినా అనారోగ్యం కొన్ని తెచ్చుకోకూడదు అందుకని కిరాణా వస్తువులు కొనుక్కునేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలను తీసుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చాలా ధన్యవాదాలు అండి మీకు వేరే ఏదైనా సజెషన్స్ కానీ ఏదైనా కామెంట్ బాక్స్లో పెట్టండి నేను ఫర్దర్ వీడియోలో మీకు క్లారిఫికేషన్ ఇస్తాను అండి నమస్కారం